హాయ్ ఫ్రెండ్స్. 18వ శతాబ్దంలో ప్రపంచంలో చాలా వేగంగా మార్పులు సంభవించాయి. ప్రజల ఆలోచనలు మారాయి, జీవన విధానాలు కూడా మారాయి. కేవలం తినటం తాగటం, ఆకలి తీర్చుకోవటమే కాదు, కొంత సౌకర్యంగాను ఇంకొంత విలాసంగాను బతకాలని కోరుకున్నారు. ఈ ఆలోచనలే పారిశ్రామిక విప్లవానికి కారణాలయ్యాయి. 1712లో థామస్ నిక్మన్ ఒక యంత్రాన్ని కనుక్కున్నాడు. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. 1726లో జన్మించిన జేమ్స్ వాట్ 1776లో స్టీమ్ ఇంజిన్ని ఆవిష్కరించాడు. ప్రపంచంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టానికి తెరతీసింది. ఈ ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నాకే గుర్రాలు లేకుండా కూడా బండ్లు నడపాలనే ఆలోచన వచ్చింది. 18వ శతాబ్దంలో అనేక మంది శాస్త్రవేత్తలు గుర్రాలు లేని వాహనాలు కనుక్కోవాలని చాలా ఆలోచనలు చేసేవారు. అప్పటి వరకు జంతువుల సాయంతోనే వాహనాలు నడిపేవారు. చాలామంది వీటికి ప్రత్యామ్నాయ వాహనాలు ఏవైనా ఉంటాయా అని ప్రయత్నించారు, కానీ సక్సెస్ కాలేదు. ట్రైన్ ఆవిష్కరణ చరిత్ర కూడా చాలా సుదీర్ఘమైందని చెప్పాలి. చాలామంది ఈ ఆవిష్కరణ మరింత మెరుగ్గా మారేందుకు తమ సహాయ సహకారాలు అందించారు. ఇలాంటి వారిలో మొదట వినిపించే పేర్లు రిచర్డ్ ట్రెవ్థిక్, మాథ్యూ మ్యారే, ఒలివర్ ఈవెన్స్. వీరంతా జేమ్స్ వాట్ ఇంజిన్ కనుక్కున్నాక రైలును కనుక్కోవాలని ఆలోచించారు. మొదటి ప్రయత్నం 1769లో ఫ్రాన్స్ సైన్యానికి చెందిన ఇంజనీర్ నికోలస్ ఆవిరితో నడిచే ఒక వాహనాన్ని తయారు చేశారు. ప్రపంచంలో జంతువుల సాయం లేకుండా నడిచిన మొదటి యంత్రం ఇదే. ఈ వాహనం నడిచేటప్పుడు చాలా శబ్దం వచ్చేది. ఈ మెషిన్ నుండి చాలా పొగ కూడా వచ్చేది. చాలా బరువుగాను ఉండేది. గుర్రపు బండి కన్నా చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది కూడా. కొంతకాలం తర్వాత వీటి పట్టీలు కూడా విరిగిపోయాయి. అంత ఉపయోగంగా లేదనే విషయం కొంతకాలానికి అర్థమైంది. దీంతో దీన్ని పక్కన పెట్టేశారు. రెండో ప్రయత్నం రిచర్డ్ ట్రెవ్థిక్. రిచర్డ్ ట్రెవ్థిక్ని రైలు సృష్టికర్త అని పిలుస్తారు. ఆ సమయంలో అతను ఒక యువ మెకానికల్ ఇంజనీర్. అనేక ప్రయత్నాల తర్వాత 1801లో ఇనుముతో ఒక పెద్ద ఆవిరి యంత్రాన్ని తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇతను తయారు చేసిన యంత్రంలో పొగ బయటికి రావటానికి ఒక కడ్డీని కూడా ఏర్పాటు చేశాడు. అలాగే కొద్దిమంది ప్రయాణికులు కూర్చునేందుకు కూడా ఏర్పాటు చేశాడు. ఇతను తయారు చేసిన రైలు పట్టాల మీద నడిచేది. అలాగే నేల మీద కూడా నడిచేందుకు వీలుగా ఉండేది. ఈ వాహనం నడిచేటప్పుడు చాలా శబ్దం వచ్చేది. అలాగే అటు ఇటు కూడా కదులుతూ ఉండేది. అందుకే దీనికి చుక్చుక్ రాక్షసి అని పేరు పెట్టారు. మొదటిసారి ఈ వాహనం పట్టాల మీద నడిచినప్పుడు ప్రజలు ఆ దృశ్యం చూసి భయపడిపోయారు. కారణం ఈ వాహనానికి బొగ్గుతో మంటలు అంటుకున్నాయి. అయితే రిచర్డ్ ట్రెవ్థిక్ దిగులు పడలేదు. ఈ ప్రమాదంతో ఓటమి కూడా అంగీకరించలేదు. 1803లో మరోసారి ఆవిరితో నడిచే యంత్రాన్ని తయారు చేశాడు. పైగా ఆ వాహనాన్ని లండన్ వీధుల్లో కూడా తిప్పాడు. ఈ ప్రయాణంలో రైలు పూర్తిగా దెబ్బతినేసింది. దీంతో ఈ వాహనం ఎక్కువ కాలం మన్నిగ్గా ఉండాలంటే పట్టాల మీద నడపాలని ఆలోచించాడు. ఆ తర్వాత ఒక కంపెనీతో చేతులు కలిపి తను అనుకున్న చోటు నుండి గమ్యస్థానం వరకు పట్టాలు నిర్మించాడు. 1804 ఫిబ్రవరి 21న మరో ట్రైన్ ప్రయాణానికి సిద్ధమైంది. 50 టన్నులు కలిగిన ఈ ట్రైన్లో 70 మంది ప్రయాణికులు కూడా ప్రయాణించారు. ఈ ట్రైన్ రిచర్డ్ ట్రెవ్థిక్ స్వయంగా 4 గంటల 5 నిమిషాల పాటు నడిపాడు. ప్రపంచంలో ఆవిరితో ఇంత దూరం నడిచిన మొదటి రైలు ఇదే. పైగా ప్రయాణికులతో సామాన్తో నడిచిన మొదటి ట్రైన్ కూడా ఇదే. ఇప్పటి వరకు ట్రైన్ అంటే ఖర్చు ఎక్కువ, ఉపయోగం తక్కువ అనే భావనలో ఉండేవారు. అందుకే ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయటం అంత లాభసాటి కాదు అనుకున్నాయి కంపెనీలు. అందుకే రిచర్డ్ ట్రెవ్థిక్ ఈ ప్రాజెక్టు గురించి పనిచేయటం మానేశాడు. మూడో ప్రయత్నం మాథ్యూ మ్యారే ఒక కొత్త ఆలోచన విధానం కలిగిన వ్యాపారి. నిరంతరం గుర్రాల మీద ఆధారపడకుండా ఆవిరితో నడిచే యంత్రాన్ని తయారు చేయాలనే ఆలోచన చేస్తూ ఉండేవాడు. 1812లో రిచర్డ్ ట్రెవ్థిక్ తయారు చేసిన రైలుకి అనేక మార్పులు చేశాడు. ఈ ఆవిరి యంత్రాన్ని కొత్త పద్ధతులతో మోడిఫై చేశాడు. ఎట్టకేలకు వ్యాపారాత్మక దృష్టితో ఈ రైలు నడపాలని పట్టాలు కూడా ఎక్కించాడు. అంతకుముందు రిచర్డ్ ట్రెవ్థిక్ ఒక్కసారి మాత్రమే తాను తయారు చేసిన రైల్ని పట్టాలకు ఎక్కించాడు. కానీ మాథ్యూ మ్యారే మాత్రం మొదటిసారి బిజినెస్ కోసం నడిపాడు. తన కంపెనీ ఇంగ్లాండ్లోని అనేక నగరాల్లో నెమ్మదిగా రైలు పట్టాలు తయారు చేసే పని మొదలుపెట్టింది. అప్పటికి రైల్వే వ్యవస్థ అంతగా ప్రాచుర్యంలో లేదు, విస్తరించి కూడా లేదు. అప్పటి వరకు కేవలం సామాను చేరవేసేందుకు మాత్రమే ఈ రైలు ఉపయోగపడుతూ ఉండేది. నాలుగో ప్రయత్నం జార్జ్ స్టీఫెన్సన్. ఇతను ట్రైన్ ఇతర ప్రాంతాలకు విస్తరించిన ఘనతను సాధించాడు. తన కొడుకు పేరుతో రాబర్ట్ స్టీఫెన్సన్ పేరుతో తన సంస్థను కూడా స్థాపించాడు. ఈ ఆవిరి ఇంజన్తో నడిచే ట్రైన్లో అనేక మార్పులు చేర్పులు చేసి మరింత పటిష్టంగా తయారు చేశాడు. భారీ సామాగ్రిని మోసుకెళ్లడంలో విజయం సాధించడమే కాదు, 1825 డిసెంబర్ 28న 38 బోగులతో ట్రైన్ పట్టాల మీద పరిగెత్తింది. ఇందులో 600 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ ట్రైన్ మొదటిసారి లండన్ నుంచి స్టాక్టన్ వరకు 37 కిలోమీటర్ల దూరాన్ని గంటకి 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి చేరుకుంది. అధికారికంగా దీన్నే ప్రపంచంలో మొదటి ట్రైన్గా చెప్తారు. ప్రయాణికుల్ని ఒక చోటు నుంచి మరో చోటకు చేర్చిన మొదటి ట్రైన్ ఇది. ప్రపంచంలో మొదటి ట్రైన్గా గుర్తింపు పొందిన ఈ ట్రైన్ నెంబర్ లోకోమోషన్ 1.
ట్రైన్ల చరిత్రలో జార్జ్ స్టీవెన్సన్ ఒక విప్లవాన్ని తెచ్చారు. బొగ్గుతో ఈ ట్రైన్ విజయవంతంగా నడిచాక ఇతర ప్రాంతాల్లోనూ ఈ విషయం మీద ఆసక్తి కలిగింది. ఒలివర్ ఈవెన్స్ అమెరికాకు చెందిన ఒక ఇంజనీర్. ఇతను గతంలో ఉన్న రైల్ ఇంజన్లో చాలా మార్పులు చేర్పులు చేశాడు. మొదటిసారి హై ప్రెషర్తో నడిచే రైల్ ఇంజన్ని తయారు చేశాడు. 10 టన్నుల ఇనుమును, 70 మంది ప్రయాణికుల్ని, 5 రైలు పెట్టెలతో ఈ రైలు ముందుకు సాగింది. 19 మైళ్ల దూరాన్ని 2 గంటల్లో దాటగలిగింది. ఇదొక మంచి ప్రయత్నమని నమ్మకం కలిగింది. 5వ ప్రయత్నం, రుడోల్ఫ్ కార్ల్ డీజిల్. 1858 మార్చి 18 జన్మించిన రుడోల్ఫ్ కార్ల్ డీజిల్ ఇంజన్ని తయారు చేసి ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికాడు. ఇతను తయారు చేసిన ఇంజన్ మోడల్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వాడుతూ ఉండటం విశేషం. మోటార్ 250-400ని తయారు చేసి విజయవంతంగా పనిచేస్తుందని రుజువు చేశాడు. 1912 రోమన్కి చెందిన ఒక సంస్థ స్విట్జర్లాండ్లో మొదటిసారి డీజిల్ ఇంజన్తో రైలు నడిపింది. భారతీయ రైల్వే చరిత్ర. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాల్లో ఒకటి. ప్రతిరోజు 20 లక్షల ప్రయాణికుల్ని గమ్యం చేరుస్తూ ఉండటమే కాక మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల సరుకుల్ని కూడా రవాణా చేస్తోంది. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థగా రికార్డు సృష్టించింది. 19వ శతాబ్దంలో అమెరికా సాధించిన ప్రగతికి రైలు మార్గాలు ప్రధాన కారణమని చెప్పొచ్చు. అమెరికా అభివృద్ధిలో రైలు మార్గాల ప్రాముఖ్యత ఎంత ఉందో అక్కడ జరిగిన అనేక కొత్త రూపకల్పనల్ని, మార్పుల్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. బ్రిటన్ లేదా ఫ్రాన్స్ దేశాల్లో 30,000 మైళ్ల రైలు మార్గాలు ఉండటం ఈ సందర్భంలో మనం గమనించాలి. రైలు పెట్టెలకు, పట్టాలకు కావలసిన ఉక్కును చౌకగాను, పటిష్టంగాను తయారు చేసే కొత్త ప్రక్రియలు రూపొందించిన మూలాన గత శతాబ్దం ఉత్తరార్ధంలో రైల్వేలు గొప్ప ప్రగతిని సాధించాయి. భారతదేశంలో మొదటి రైలు 1853 ఏప్రిల్ 16 బాంబేలోని బోర్నందర్ ఠాణెల మధ్య 34 కిలోమీటర్ల దూరం మొట్టమొదటిసారి ప్రయాణికుల రైలు నడిపారు. 20 బోగీలతో ఈ ట్రైన్ నడిచింది. 400 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించారు. 1895 నుంచి భారతదేశం సొంత లోకోమోటివ్ స్థాపించడం మొదలుపెట్టింది. దేశమంతటా రైల్వే వ్యవస్థను విస్తరించాలని బ్రిటిష్ ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడు ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదురైంది. అలాంటి వ్యతిరేకతను బ్రిటిష్ ప్రభుత్వం క్రూరంగా అణిచేసింది. 1901లో రైల్వే బోర్డు ఏర్పడింది. కానీ మొత్తం అధికారం భారత వైస్రాయ్ దగ్గరే ఉండేది. రైల్వే బోర్డును కామర్స్ డిపార్ట్మెంట్ పర్యవేక్షించేది. అందులో 3 సభ్యులుండేవారు. ప్రభుత్వం 1907లో అన్ని రైల్వే కంపెనీలని స్వాధీనం చేసుకుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.